السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله. إن الحمد لله، الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم العشر والنشور والميزان، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا. ورب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ورب زدني علما، ورب زدني علما، سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఏపరల స్వామి యజమాని అయినటువంటి ఆ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హాన తాలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హాన తాలా. ఆయన తాను కోరిన వారికి సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఎవరైతే అజ్ఞానంతో మూర్ఖత్వంతో అపమార్గాన్ని పట్టి వేలాడతాడో అలాంటి వ్యక్తికి సన్మార్గం చూపేవాడు ఎవడో ఈ ప్రపంచంలో లేడు. అల్లాహ్ సుబ్హాన తాలా మానవాళి మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలోనికి ఎందరో ప్రవక్తని ప్రవేశపెట్టాడు, ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాడు. ఆయన ప్రవేశపెట్టినటువంటి గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివి ఖురాన్, ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లమ. మరి మానవాళి మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ సుబ్హాన తాలా అవతరింపజేసినటువంటి దివ్య ఖురాన్, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ వారి సాంప్రదాయంలో లేనటువంటి ఏ కొత్త పనైనా దురాచారం అని, ప్రతి దురాచారము ఒక నాశనకరమైనటువంటి పనని, ప్రతి నాశనకరమైనటువంటి పని మనిషిని నరకానికి తీసుకుని వెళ్తుంది అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రతి ప్రసంగ ప్రారంభంలో ప్రవచించినటువంటి వారు. సోదరులారా, రండి ఇన్షాల్లా ఈరోజు మన ఈ జూమ్ సమావేశంలో నాకు ఇవ్వబడినటువంటి అంశం కలత చెందకు మనకు తోడుగా అల్లాహ్ ఉన్నాడు. సోదరులారా, నేడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులతో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని గడగడ వణుకుతూ చనిపోతానన్న భయంతో బ్రతుకుతున్నారు. కారణం ఏమిటి? సోదరులారా, కంటికి కనబడనటువంటి ఒక చిన్న సూక్ష్మజీవి, విజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించాము, ఆకాశంలో విహరించగలుగుతున్నాము, సముద్ర భూగర్భ లోతుల్లోనికి వెళ్లి పరిశోధనలు చేయగలుగుతున్నాము, ఎన్నో శాటిలైట్స్ ని మనం ఆకాశ గగన వీధుల్లో సంధించగలుగుతున్నాము, టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పేసి మానవ జాతి మీతాలు మెలవేసినటువంటి వేళలో మానవ ఇలాంటి తరుణంలో నిజంగా ఒకసారి ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందినటువంటి దేశాలతో సహా గడగడ వణుకుతూ బ్రతికే భయంగా ప్రతిక్షణం జీవించాలన్నటువంటి తపనతో, కానీ చనిపోతామన్న భయంతో గడగడ వణుకుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి. సోదరులారా, ఆలోచన, నేను కట్టుకున్నటువంటి భార్య కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా తాకడానికి భయం వేసినటువంటి పరిస్థితులు, ఏ
ఏ రాజకీయ నాయకుడి వదన లేదు, ఏ శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడి వదన లేదు, ఏ అధికార హోదాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు వదన లేదు, కోర్టు సంపాదించినటువంటి కోటీశ్వరుని వదన లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన వాళ్ళని వదలపెట్టలేదు. సుదృఢ అభిజ్ఞానం భూమి మీద ఇలాంటి పరిస్థితులు. ఒకవైపు ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే మరోవైపు ప్రపంచంలో అధికార దాహంతో ఒకరి భూభాగాలను ఆక్రమించాలన్నటువంటి తపనతో మరోవైపు మారణ హోమాన్ని సృష్టిస్తూ ప్రపంచ పటలం మీద నెత్తుడి మరకలు రుద్దేటువంటి దుర్మార్గ జాతి ఒకటి. సుదృఢ అభిజ్ఞానం చాలా ఏమిటి, దీని వెనుకున్నటువంటి కారణాలు ఏమిటి? నిజంగా ఈ పరీక్షలు, ఈ కల్లోలాలు, ఈ విధమైనటువంటి ఉపద్రవాల వెనుక కారణం ఏమిటి? సుదృఢ జ్ఞానంతో ఆలోచిస్తే ఈ ప్రపంచం ఓ పరీక్ష స్థలం. అల్లది కలకల మౌత మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించడానికి అంటున్నాడు. ఇక్కడ అన్ని బాధలు, వెదలు, కష్టాలు, కడగంట్లు, దాంతోపాటు ఒకవైపు సంతోషాలు, మరోవైపు ఆనందాలు అన్ని కలిసి ఉంటాయి. అష్టైశ్వర్యాలు ప్రసాదించేవాడు ఆయనే, అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు ఆయన. అవిశ్వాసులతో పాటు విశ్వాసులు కూడా అంటేనే, విశ్వాసులు కూడా వాళ్ళ నగులు వన్నకు విషయంపి అల్లా సుబాన్ అవుతాను అంటున్నాడు. విశ్వాసులు కూడా ఏదో ఒక రకంగా అటు ఆకలి దప్పికలతో గాని, భయ ఆందోళనలతో గాని, ధన ప్రాణ నష్టాలతో గాని, పండ్ల కొరతతో గాని మేము ఏదో ఒక విధంగా పరీక్షిస్తాము అంటుంది. నిజంగా ఈరోజు ఈ ఆయతలో ప్రపంచం ఖచ్చితంగా చూడు ఆకలి దప్పికలు. మరోవైపు ఎందుకంటే కరోనా లాక్డౌన్, చిరు వ్యాపారస్తులు, బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న హోటల్స్ నడిపించేటువంటి వాళ్ళు, ఇస్త్రీ పెట్టెలతో ఇస్త్రీ చేసుకున్నటువంటి వాళ్ళు, కాపీ మేస్త్రులు, పెయింటర్స్, కార్పెంటర్స్, వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కష్టంగా మారిపోయింది. ఇళ్ళద్దెలు కట్టలేక, ఇంట్లో దైనందినటువంటి జీవితపు సరుకులు, అవసరాలను తీసుకుని రాలేక, ఒకవైపు ఆకలి దప్పికలతో, మరోవైపు ఎక్కడికి వెళితే ఏమంటుకుంటుందో, ఎక్కడికి వెళితే ఎవరు ఏది ఏవి ఏది తాకుతుందో, ఏ విధంగా చచ్చిపోతున్న భయం, వ్యాపార నష్టాలు, వలన బలవన్నకు అన్ని విధాలుగా ఈ పరీక్షలు సంభవించింది. ప్రవక్తలు సైతం కూడా, సాధారణమైనటువంటి విశ్వాసులను మనమే కాదు, ప్రవక్తలు సైతం కూడా ఇలాంటి కష్టాలకు, బాధలకు, వేదలకు ఎదురొడ్డి పోరాడాల్సి వచ్చింది. మసిబతుల జన్న వరం కలవం అక్కడ విశ్వాసులు, ప్రవక్తలు కూడా వాళ్ళ మీద రోగాలు వచ్చాయి, ఎనలని బాధలు వచ్చాయి. అల్లాని సహాయం ఎప్పుడు వస్తుందయ్యా అని వారు ఆక్రోశించారు. ప్రవక్తలు కూడా సుదృఢ రకాన్ని వారు ఎప్పుడు నిరాశకు గురి కాదు. వాళ్ళు సయ్యసు మిర్రోహిల్లా తన బిడ్డలతో చెప్పేటప్పుడు అంటున్నాడు, కుమారులారా నా బిడ్డలారా, ఎప్పుడో చిన్నప్పుడు చచ్చిపోయాడని చెప్పినటువంటి తన బిడ్డను గురించి వాకపు చేయమని చెబుతూ, వలసై అసు మిర్రోహిల్లా నా బిడ్డలారా, అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, ఆయన కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి. అవిశ్వాసులు తప్ప ఆయన కారుణ్యం పట్ల ఎవరు నిరాశ చెందరు. ఎవరు ఆయన తిరస్కరించారో, ఎవరు ఆయన్ని దూషిస్తారో, ఎవరు ఆయన్ని విడిచిపెట్టి వేరెతులను ఆరాధిస్తారో వారు తప్ప ఆయన కారుణ్యం పట్ల ఎవరు నిరాశ చెందరు. అబూ హురైరా రళియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ భయ ఆందోళనకు గురయ్యున్నారు. దైవం పట్ల విశ్వాసం సన్నగిల్లిపోయింది,
బ్రతకాలన్నటువంటి భయం పెరిగిపోయింది. అందువల్ల ఇక్కడ సృష్టికర్త ఒకడు ఉన్నాడు, నా ప్రాణం ఆయన చేతిలో ఉంది, నా మరణం ఆయన యొక్క విధించినటువంటి రాత ప్రకారమే జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు తప్పిపోయి చచ్చిపోతానేమో, కరోనా వస్తుందేమో, కరోనా వస్తుందేమో. సోదరులరా, కరోనాతో చనిపోయిన వారి కంటే కరోనా వస్తుందేమో అన్న భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. కారణం ఏమిటి? సృష్టికర్త జీవన్ మరణాలకు కారకుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. నేను పుట్టక ముందే నా మరణాన్ని ఆయన నిశ్చించి ఉన్నాడు అన్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు కోల్పోతున్నాడు. అది రబువరై రొటియల్లా తాలను కథన ప్రకారం యజీస్ ఇక్కడ తప్పనిసరిగా విశ్వాసులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అల్లా సుబ్హానహు తన సర్వ సృష్టి రాసులను సృష్టించిన తర్వాత తన సింహాసనం పైన ఏమని రాశాడు అంటే, నా కారుణ్యమే నా కాఠిన్యంపై ఆధిపత్యం చెలాయిస్తుంది అని తన సింహాసనంపై ఆయన రాసి ఉంచాడు. సోదరుడు, ఆయన కరుణ అంత గొప్పది, ఆయన కారుణ్యం అంత విశాలమైనది, ఆయన ప్రేమ అంత బహు విధాలుగా ఉండేటువంటిది. ఎన్నో తల్లుల కంటే ప్రేమ కలిగినటువంటి వాడు అల్లా సుబ్హానహు తాలా. సోదరులారా, అల్లా సుబ్హానహు తాలా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో, ఈ ఆపదలు, ఈ రోగాలు, ఈ వ్యాధులు, వీటి గురించి సూరతుల్ హదీదులో ఒక మంచి వాక్యాన్ని అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దులిల్లా అల్లా సుబ్హానహు తాలా ఈ వాక్యంలో చెప్తున్నారు. మా సబ మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ద్ వలా ఫీ అన్ఫుసికుమ్ ఇల్లా ఫీ కితాబిన్ మిన్ ఖబ్ల్ అన్ అబ్రహా ఇన్ దాలిక అల్లాహ్ యసీర్. మా సబ మిన్ ముసీబతిన్, ఏ ఆపదైనా సరే, ఏ కష్టమైనా సరే, ఏ నష్టమైనా సరే, ఏ ఉపద్రవమైనా సరే, మాసాదమే ముసీబతిన్ పిల్లార్, అది భూమిలో వచ్చేదైనా, అది భూమండలం మీద వచ్చేదైనా, వలపి అన్ఫుసికుమ్ అది స్వయంగా మీ ప్రాణాల మీదకు వచ్చేదైనా. భూమి మీదకు వచ్చేది అంటే వరదలు గాని, భూకంపాలు గాని, ప్రళయాలు గాని, ఆకాశ విపత్తులు కానీ, వర్షం అంటే రాళ్ల వర్షం కానీ, నిప్పుల వర్షం కానీ, సముద్రాల మీద చెలరేగేటువంటి ఉపద్రవాలు, అలలు, కెరటాలు కానీ, ఫిల్ అర్ద్ భూమి మీద వచ్చే ఆపదలైనా ఉపద్రవాలైనా, వలఫీ అన్ఫుసికుమ్ స్వయంగా మీ ప్రాణాల మీదకు వచ్చేదైనా అంటే రోగాలైనా, మెదలైనా, కష్టాలైనా, నష్టాలైనా మీ ప్రాణాల మీదకు వచ్చేదైనా, వీటన్నింటినీ స్పష్టంగా ముందుగానే మా గ్రంథంలో రాసి పెట్టాము. భూమండలం మీద ఎప్పుడు ఏ కష్టం రావాలి, ఎవరికి ఏ ఆపద రావాలి, ఎవరికి ఎప్పుడు రోగం రావాలి, ఎవరికి ఎప్పుడు ఏది జరగాలి, అల్లా సుబ్హానహు తాలా సృష్టిని సృష్టించక మునిపే నూన్ వల్ కలమి వమా యస్తురూన్ కలంను సాక్షిగా పెట్టి అల్లా సుబ్హానహు తాలా అంటున్నాడు, కలాన్ని సృష్టించాడు. ఈ సృష్టిని సృష్టించక పూర్వమే 50,000 సంవత్సరాల పూర్వమే కలానికి ఆజ్ఞాపించాడు, కలమా ప్రపంచ భవిష్యత్తు ప్రణాళికను లిఖించుము అనగా కలము సమస్తమును లిఖించింది. అంటే ఈ విధంగా 2020వ సంవత్సరంలో ఈ ఉపద్రవం జరుగుతుందని, భూమి మీద ఈ విధంగా అనిశ్చిత నెలకొంటుందని, దీని ద్వారా ఇంతమంది అనంత వాయువుల్లో కలిసిపోవాలని ఆనాడే నిర్ణయించి పెట్టాడు. ఈనాడెందుకు మనం భయపడతావని? నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే 120వ రోజునే ఆకాశాల స్వామి ఆకాశం నుండి దూతను తెప్పించి నీ ఉపాధిని, నువ్వు ఎంతకాలం బ్రతకాలి అన్న సంగతిని, ఎంత సంపాదించాలన్న సంగతిని, నీవెప్పుడు మరణించాలన్న సంగతిని, ఎక్కడ మరణించాలన్న సంగతిని, ఎలా మరణించాలన్న సంగతిని నువ్వు పుట్టక మునిపే నీ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు లిఖిస్తే ఇప్పుడు ఎందుకు మనం భయపడతావు? సదరులరా, లికైల తాతు అలా నాకుం లికైల తాతు అలా నాకుం పోయిన దాని గురించి మీరు దుఃఖించకుండా ఉండాలని, అయ్యో వాడు చచ్చిపోయాడే, అయ్యో వ్యాపారంలో నష్టం వచ్చిందే, అయ్యో ఈడుకు ఉద్యోగం రాలేదే, అయ్యో ఆ విధంగా మనం నష్టపోయామే, పోయిన దాని గురించి, మీకు దూరమైన దాని గురించి,
ఈ లోకం నుండి వీడిపోయిన దాని గురించి మీరు దుఃఖించకుండా ఉండాలని. మరియు మేము ప్రసాదించిన దానిపై మీరు విడిచిపడకుండా ఉండాలని. అంటే నీకు ఉద్యోగాలు వచ్చినా, వ్యాపారాలు వచ్చినా, పట్టుకున్నదల్లా బంగారం అయిపోయినా, ఇళ్ళు కొన్నా, ఫ్లాట్లు కొన్నా, పెద్ద పెద్ద ఐశ్వర్యాలు నీకు లభించినా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని హోదాలు నీకు లభించినా, మేము ప్రసాదించిన దానిపై మీరు మిడిసిపడకుండా ఉండాలని ముందుగానే ఇది నిర్ణయించి పెట్టాము అన్న. అంటే ఇచ్చినా ఇచ్చేవాడు ఆయనే, తీసుకున్నా తీసుకునేవాడు ఆయన. నిశ్చయంగా అదిరిపడే ఏ అహంభావిని, బడాయిలు చెప్పుకునే ఏ గర్విష్టిని అల్లా సుబ్హానహు తఆలా ఇష్టపడడు. సోదరులారా, అంటే ఈ విధంగా జరుగుతుంది అని ఆయన ఆనాడే రాశ పెట్టి ఉంచాడు. కలమలు ఎత్తబడ్డాయి, విధిరాక రాయట ముగిసింది. ఈనాడు భయపడి చచ్చిపోతానేమో, 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 దీనికి భయపడటం ఎందుకు? నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తకు నీవు భయపడలేయడలా? ఇంత మహావిశ్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు నీవు భయపడినట్లయితే వీటన్నింటి నీ అల్లా సుబ్హానహు తఆలా నీ నుండి దూరం చేస్తాను. సోదరులారా, అల్లా యొక్క ప్రణాళికలో ఎన్నో అంతర్గత న్యాయ సూత్రాలు ఇమిడి ఉంటాయి. నిజంగా చూడండి, పోయిన సంవత్సరం ఖచ్చితంగా ఇదే రోజుల్లో ముస్లింల వల్లే వచ్చింది, ముస్లింలే తెచ్చారు, ముస్లింలే దీని కారకులు అని చెప్పేసి మొత్తం మీడియా దుష్ప్రచారం చేసింది. ఆకాశాల స్వామి యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఎత్తుగడలు చాలా అద్భుతం, ఎవరికి అర్థం కాదు. మనుషులు అనుకుంటారు వీళ్ళ ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ 365 రోజులు ఖచ్చితంగా తిరిగాయో లేదో, ఏం జరిగింది, ఏం జరిగింది? సోదరులారా ఆలోచించండి. చచ్చిపోయిన శవాలను మోసేవాళ్ళు లేక ఇళ్లలోనే అవి మురిగిపోయి కంపు కొట్టేటువంటి పరిస్థితి ఉంటే చివరికి ఈ ముస్లింలే గత అయ్యారు, ఈ ముస్లింలే ఆ శవాలకు అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు. సోదరులారా, పెద్ద పెద్ద పండితులు సైతం చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్నారు. ఏమైపోయింది? గౌరవాన్ని ప్రసాదించేవాడు ఆయనే, అపజయం పాలు చేసేవాడు ఆయనే, పరాజయం పాలు చేసేవాడు ఆయనే. వాళ్ళు ఓడలు చేస్తాడు, ఓడలు వాళ్ళు చేస్తాడు. లక్షాధికారులు బిచ్చగాళ్ళు అవుతారు, బిచ్చగాళ్ళు లక్షాధికారులు అవుతారు. ఏ కరోనాని ముస్లింలు తెచ్చారు, ముస్లింలు తెచ్చారు, ముస్లింల వల్లే జరిగింది అన్నారు. ఈరోజు జరుగుతుంది ఆ ముస్లింలే వారికి ఆశాభావులయ్యారు, వారి ద్వారానే వారి యొక్క అంతిమ శవ సంస్కారాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యమే ఉంది. సోదరుల, నిజంగా ఆలోచించండి, ఉపద్రవాలు అల్లా సుబ్హానహు తఆలా తరపు నుంచి వచ్చేటువంటి పరీక్షలు, దీనిపై స్థిరంగా ఉండాలి. సోదరులారా చూడండి, అందుకని అల్లా సుబ్హాన కలత చెందవద్దు, ఏది జరిగినా అది మన పాలిట శుభమే. ఎందుకంటే అల్లా మనకు తోడుగా ఉన్నాడు, అల్లా మనకు తోడుగా ఉన్నాడు. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో పరాపంపాలు చేయాలనుకున్నారు, కానీ అల్హమ్దులిల్లా ఇదే రోజుల్లో మళ్ళీ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ చేతులెత్తి సెల్లీట్లు కొడుతున్నారు. అల్హమ్దులిల్లా ఎన్నో ముస్లిం సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శవ సంస్కారాలు జరుగుతున్నాయి. గైర్ ముస్లింస్, గైర్ ముస్లింస్ సోదరులారా ఆలోచించారు. అందుకనే ప్రతి సందర్భంలో దీని నుంచి బయటపడటానికి విశ్వాసము, సదాచరణ, సున్నత్, ప్రవక్త మొహమ్మద్ మనకు నేర్పించినటువంటి దువాల ఆధారంగా ఇలాంటి ఉపద్రవాల్లో, ఇలాంటి కల్లోలాల్లో ఆయన ముందు వేడుకోవాలి. సోదరులారా ఒక దువా చెప్తాను, ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యధికంగా ఈ దువాని పఠించేవారు అని చెప్పేసి బుఖారీ షరీఫ్ లో వస్తుంది. సోదరులారా దీని అర్థం మనం పరిశీలన చేసినట్లయితే, నేను నీ శరణు వేడుతున్నానయ్యా, మీరు హమ్మి నన్ను ఆందోళన నుంచి కాపాడు. ఒకటి ఆందోళన, కరోనా వచ్చిద్దేమో, కరోనా వస్తే సత్తానేమో, ఎవరు పోతారేమో, ఎవరు పోయి, ఎందుకంటే పక్కింటి పోయారు, ఎదురింటి పోయారు, ఎప్పుడు ఏమవుతుందో తెలియక ఆందోళన పెరిగిపోయి లేనిపోని బీపీని షుగర్లను తెచ్చుకుంటా ఉన్నా. సుదృఢ స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో
సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన ముందు చేతులెత్తి వేడుకోండి. ఇదివాని అల్లాహ్ అల్లా, నేను నీ శరణు వేడుచున్నాను, నన్ను ఆందోళన నుంచి కాపాడు, వల్ హుజ్ని నన్ను విచారణ నుంచి కాపాడు, వలాది నన్ను దీనత్వం నుంచి కాపాడు. ఈరోజు విచారంలో ఉంది లోకం, ఈరోజు దీనత్వంలో ఉంది లోకం, ఈరోజు ఆందోళనలో ఉంది లోకం. ఈ ఆందోళనలు దూరం కావాలి అంటే నీ రాతను రాసినటువంటి ఆ విధాత ముందు చేతులెత్తి అడుగు. సకల ఆందోళనలు, సకల విచారాలు, సకల దీనత్వాలు నేను నుంచి దూరం అయిపో. వల్ కసలి, సోమరితనం నుంచి నన్ను కాపాడు. వల్ బొక్లి, పిసినారితనం నుండి నన్ను కాపాడు. వల్ జుబ్ని, పిరికితనం నుండి కాపాడు. భయం భయం భయం, హయా భయం నుంచి నన్ను కాపాడు. వదల ఇద్దని, నన్ను అప్పుల బాధ నుండి కాపాడు. వగలవతి రిజల్, అల్లా ఒకడు నా మీద దౌర్జన్యం చేయటం నుండి కూడా నన్ను కాపాడు. నవిసలతలు ఎక్కువగా ఈ దువా, ఈ దువాలు చదువుతున్నామా? ఎన్ని దువాలు ఉన్నాయి? అల్లహమైన్ యోధుబిక మినిల్ బర్సి వల్ జునూని వల్ జుజామి వమిన్ తైల్ అఖ్తామ్, అల్లా పిచ్చితనం నుండి కాపాడు, కుష్ఠరోగం నుండి కాపాడు, అల్లా అన్ని చెడు రోగాల వ్యాధుల నుండి నన్ను కాపాడు. దువాతో సకల మోసాలు కలత చెందవద్దు, కలత చెందవద్దు, కలవరవద్దు, భయపడవద్దు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. సదరులారా నిజంగా చూడండి, ఇప్పుడు అశాంతమైనటువంటి జీవితం ఎవరిలో లేదు. అంత భయం, ఆందోళన, టెన్షన్, భయంకరమైనటువంటి ఆలోచనలో ఎప్పుడు చేస్తానన్నటువంటి భయం మనిషిని వెంటాడుతూ ఉంది. ఒక అది చెప్తాను ఇన్షాల్లా, ఈ అదేశం ద్వారా ఎవరైతే ఆశీర్దిస్తారో ఎప్పటికీ వారికి కలత ఉండదు, ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ఎందుకంటే ఆ అదేశంలో అన్ని విషయాలు హరాం గురించి ఉంది. ఆ విషయం ఆ అదేశంలో అల్హమ్దులిల్లా సామాజిక పరమైనటువంటి విషయాలు ఉన్నాయి, మనసుకు సంబంధించిన విషయం ఉంది, అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి విషయము ఉంది, అదేవిధంగా నర్సుకు సంబంధించినటువంటి విషయం ఉంది. ఐదు విషయాలు ఉన్నాయి, సామాజిక పరమైన విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు, హరాంకి సంబంధించినటువంటి విషయాలు. సదరులారా, హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం, హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధంగా తెలియజేస్తున్నారు, ఐదు విషయాలు నేను మీకు బోధిస్తాను, ఐదు విషయాలు నేను మీకు బోధిస్తాను. ఎవరైతే ఈ ఐదు విషయాలను ఆచరిస్తారో వారు ఆ ఐదు విషయాలను వేరే వారికి చేరవేయండి, నేర్చుకునే వారు ఎవరైనా ఉన్నారా అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినప్పుడు, హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వచ్చి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నేర్పించండి అని చెప్పి వచ్చారు. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు చేయబట్టి, అబూ హురైరా రా, నీకు నేర్పిస్తాను ఐదు విషయాలు, వీటిని ఆచరించి వీటిని వేరే వారికి అందచేయమని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారికి తెలియజేశారు. వాటిలో ఒకటి ఇత్తఖిల్ మహరిమ్ తకున్ అబద అన్నాస్, మొదటి విషయం ఏమిటంటే అల్లా సుబ్హాన తాలా నిషేధించినటువంటి హరాములకు దూరంగా ఉండండి, అప్పుడు మీరు అల్లాకు ప్రియమైనటువంటి దాసులు అవుతారు. సుదరుల నిజంగా ఇలాంటి ఆపదలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి కల్లోలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు భయం పెరుగుతుంది? హరాం తింటున్నారు మనుషులు, ఎక్కడ చూసినా వడ్డీలు, ఎక్కడ చూసిన లంచాలు, ఎక్కడ చూసిన ఫైనాన్సులు, ఎక్కడ చూసిన కట్నాలు, ఎక్కడ చూసిన సారాయి, జూదం, వ్యభిచారాలు. అల్లా సుబ్హాన తాలా నిషేధించినటువంటి నిషేధాల్లో సంతోషం ఉందనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఆపదలు. ఎప్పుడైతే అల్లా సుబ్హాన తాలా నిషేధించినటువంటి హరాములకు దూరంగా ఉంటాడో, అది హరామని చెప్పేసి దానికి దూరంగా తిరిగి వెళ్తాడో, అల్లా సుబ్హాన తాలా అతనికి ఎప్పటికీ కూడా భయాన్ని, ఆందోళనను, కలతను కలిగించాడు. ఆయన దూరంగా, హరాంకి నువ్వు దూరంగా ఉంటే నీవు ఆయన ప్రియమైనటువంటి దాసుడుగా ఉంటావు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. హరాంకి దూరంగా ఉండ, హరాం అంటే హరామే, అది నిత్యం. అల్లా సుబ్హాన తాలా నిషేధించాడు. సుదరుడారు మనం చూస్తున్నాం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేర అదేసింది, ఏ సమాజంలోనైతే వ్యభిచారం ఎక్కువ అవుతుందో ఆ సమాజం భయాందోళనకు గురవుతుంది, ఏ సమాజంలో వడ్డీ ఎక్కువైతుందో ఆ సమాజం మీద కరువు కాటకాలు వస్తాయి. నిజం,
అన్న తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళిపోయి ఓటీలు తీసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు ఒకటి 3 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, వర్రమరిబా అల్లసు మనతల వడ్డీ నిషేధం చేసి. ఈరోజు చూద్దరు ఎంతమంది ముస్లింలు బార్ షాపులు నడిపిస్తా ఉన్నారు, ఎంతమంది ఈ రోజు బార్ షాపులు నిలబడి క్యూల్లో నుంచి సారాయిలు తాగుతా ఉన్నారు, వ్యభిచార గృహాల అడ్డం నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ పెళ్లిలో చూసినా హారాలు, కట్నాలు, కానుకలు, మేళాలు, తాళాలు. అందుకనే మొదటిగా ప్రశాంత జీవితానికి, కలతలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితానికి ఆయన చెప్పినటువంటి నీతి సూత్రం, హరాంకి దూరంగా ఉండండి, అల్లాహకు ప్రియదైతలు. రెండు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మీ విధిరాతలు పెట్టాడో దాంతో సంతృప్తి చెందండి, అప్పుడు మీరందరికంటే ధనవంతులు అవుతారు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది మన విధిరాతలు పెట్టాడో దాంతో సంతృప్తి, అల్హమ్దులిల్లాహ్, ఏది చేయడో దానికి అల్హమ్దులిల్లాహ్. కానీ ఈరోజు తృప్తి ఎక్కడుంది? మన దగ్గర ఉన్నదానికి ఉన్నది లేదు అన్నదానికంటే పక్కోడి దగ్గర ఉన్నదని బాధే ఎక్కువైపోయింది. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్ను మీద భుజం మీద చేయేసి, అబ్దుల్లా గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో నువ్వు బాటిసరిగా జీవించు, ఒకవేళ నీ దగ్గర ఉదయం కోసం ఉంటే సాయంత్రం కోసం ఆలోచించకు, సాయంత్రం కోసం నీ దగ్గర ఉంటే ఉదయం కోసం ఆలోచించుకో. ఏది ఆయన ప్రసాదించాడో దాంతో అల్హమ్దులిల్లాహ్, నాకు ప్రసాదించింది నాకు చాలు, ఆయన ప్రసాదించింది నాకు శ్రేష్టమైంది. కానీ ఆయన ప్రసాదించిన దాంతో సంతృప్తి చెందుతున్నారా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రపంచం విషయంలో మీకంటే వెనక ఉన్న వాళ్ళు చూడండి, పరలోక విషయంలో మీకంటే ముందున్న వాళ్ళు చూడండి. అంటే ప్రపంచపరంగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులున్నవాడు చెప్పులు లేని వాడికల్ని చూడాలి, ఏమవుతుంది? అల్లా అల్లా, నీవు నాకు చెప్పులు ప్రసాదించావయ్యా, లేదంటే నేను కూడా వాడిలాగే కాళ్ళు కాలిపోతూ ఎండలో నడవలసి వచ్చేది, నాకు చెప్పులను ప్రసాదించావయ్యా అని కృతజ్ఞత చూపుతాడు. అదే చెప్పులు ఉన్నవాడు బూట్లు నోడకల్ని చూస్తే, దేవుడు నాకేం ఇచ్చాడయ్యా, వాడికి బూట్లు ఇచ్చాడు చూడు, నాకు చెప్పలేరా అంటే ఆయనకు కృతజ్ఞతలు తెలియదు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు ప్రసాదించిన దానితో సంతృప్తి చెందండి, మీకంటే ధనవంతుడు ఎవడు లేడు. కోట్లు ఉన్నాయి, వాడికి తృప్తి లేదు, వాడికంటే దరిద్రుడు ఎవడు లేడు. పిల్లికి పిచ్చి కూడా పెట్టదు వాడు, కానీ లేస్తే రిక్షా తొక్కుతాడు, పూరి గుడిసెలో ఉంటాడు, రెక్కడితే కానీ డొక్కాడదు, తింటాడు, ఎవరైనా వస్తే పెడతాడు, వాడి నిజమైన ధనవంతుడు. ప్రశాంతమైనటువంటి జీవితం, టెన్షన్ లేదు, ఏదొచ్చినా అల్హమ్దులిల్లాహ్, అల్లా ఇచ్చాడు నాకు, ఇంతమటికే ఇచ్చాడు ఈరోజు, ఈరోజు 100 వచ్చాయి, నాకు 200 వచ్చాయి, అల్హమ్దులిల్లాహ్. లక్షలు ఇచ్చేవాడి కూడా ఈరోజు తృప్తి లేదు, అందుకే టెన్షన్ లైఫ్. 3, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వాసినిలా జారిక్, ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించండి, అప్పుడు మీరు నిజమైనటువంటి విశ్వాసాలు అవుతారు. ఈరోజు పొరుగు వాడు ఆకలితో ఉంటే కూడా పట్టించుకోవడం లేదు, ఎందుకుంటుందంటే మన లైఫ్ లో ఈరోజు టెన్షన్ ఎందుకు వచ్చింది, చచ్చిపోతున్న భయం ఎందుకు వచ్చింది, అన్ని ఉన్నా కానీ ఏం తినలేక ఎందుకు పోతున్నాం, హాస్పిటల్ జర్నీ ఎందుకు బతకట్లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఏ రోజు పండగ రోజు కూడా వాళ్ళకి ఏమీ మనం పట్టడం లేదే, జకాతును విడిచిపెట్టేశామే. సోదరులారా ఆలోచించారు, ఇరుగు పొరుగు యొక్క హక్కులు ఉన్నాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో సందర్భాలలో జిబ్రీల్ వచ్చిన ప్రతి సందర్భంలో, అయ్యో నాకు భయమేస్తుంది, ఆస్తిలో కూడా ఒకవేళ ఇరుగు పొరుగు వారికి హక్కు ఇవ్వమంటారేమో అని సోదరుడారా. దాని తర్వాత 4 విషయాన్ని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీవు కోరుకున్నది నీ సోదరుడి కోసం కూడా కోరుకో, నేను ఎలా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా కష్టం లేకుండా సుఖంగా సంతోషంగా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నాను, నా సోదరుడు కూడా అలానే ఉండాలి, నా పొరుగు వాళ్ళు, నా ఇరుగు వారు అందరూ కూడా అలా ఉండాలని కోరుకున్నప్పుడే నువ్వు నిజమైనటువంటి ముస్లిం అన్నారు, నిజమైనటువంటి విధేయుడు. 5, దాని తర్వాత విపరీతంగా నవ్వకండి. ఈరోజు చూడండి, ఎవరైనా చేతుల మీద జిక్ర చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అజాన్ ఇవ్వగానే తొలి పంక్తుల నుంచి ఉండని నమాజు కోసం వచ్చి నమాజు కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా? టైం దొరికితే జబర్దస్త్ కామెడీ షోలా డీలా, ఎప్పుడు చూస్తే నా చేతిలో అవి చూసుకొని ఆడాడుకొని ఇట్లా తీసుకొని సమయాన్ని మొత్తం కూడా ఆ కామెడీ షోలు చూడటం వల్ల విపరీతమైనటువంటి నవ్వులు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే విపరీతంగా నవ్వుతాడో వాడి హృదయం నిర్జీవం అయిపోతుంది, వాడి హృదయం నిర్జీవం అయిపోతుంది. అందుకని విపరీతంగా నవ్వకండి అన్న నవ్వి సలసలు నవ్వితే చిరుమోముతో నవ్వేటువంటి వాడు. సోదరులారా, రండి,
నేడు మన సమాజ పరిస్థితి ఈ విధంగా ఉంది. అతి భయంకరమైనటువంటి పరిస్థితి. నిజంగా మా ఫేస్బుక్ లో మొన్న ఒక వీడియో మీరు చూసే ఉంటారు, తండ్రికి కరోనా వచ్చింది, ఆఖరి దిశలో ఉన్నాడు, అతను నీళ్లు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి, దాహం అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు వాటర్ అని చెప్పేసి, భార్య చిన్న కూతురు బయట ఉన్నారు రూమ్ బయట, ఆ తండ్రి నీళ్ళు అడుగుతుంటే పాపం ఈ అమ్మాయి ఆ తండ్రికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు వాటర్ తీసుకెళ్ళడానికి, కానీ తల్లి వెళ్ళలేదు. ఆ తండ్రి ఆ విధంగా దాహంతో అలానే చెప్పుకోవడం కూడబెట్టింది ఏంటి, తీసుకువెళ్ళింది ఏంటి. సోదరులారా విశ్వాసం ఎక్కడా? సోదరులారా ఈ ఉపద్రవాల వెనక, ఈ ఉపద్రవాలు అన్ని పరీక్షలే. విశ్వాసకి ఈ ప్రపంచంలో అల్హమ్దులిల్లా అన్ని పరీక్షలే. జ్ఞానంతో ఆలోచించు, జీవితం క్షణభంగురం. సోదరులారా ప్రళయానికి ముందు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కల్లోలమైన కల్లోలం, కల్లోలం తర్వాత మరో కల్లోలం వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. హదీసులో ఉంటుంది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, చేపల్లేవాడు ఏ విధంగానైతే ఒక పుల్ల తర్వాత మరో పుల్ల, ఒక పుల్ల తర్వాత మరో పుల్ల అల్లుకుంటూ వెళ్తాడు, అడిగిన తర్వాత కల్లిన తర్వాత మరో కళ్ళు, కల్లిన తర్వాత మరో కళ్ళు. ఇది ఫైనలేం కాదు, ఫైనలేం కాదు. ఇది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం ముందు ఆఖరికి అడియనలో ఆఖరి క్షణాలలో ఎలా ఉంటుందంటే ఒక కల్లోలం తర్వాత వచ్చిన మరో కల్లోలం. ఆ కల్లోలంలో మనిషి అనుకుంటాడు, ఈ కల్లోలం ఇక నా ప్రాణం తీసేస్తుంది, నేను చచ్చిపోతాను. అరే ఈ కల్లోలం కంటే పోయినసరి కల్లోలమే మేలైనదిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటాడు. నిజం, కరోనా మొదటి ఎలా ఉంది, ఎక్కడో చైనాలో పుట్టిందంట, అమెరికాలో చస్తున్నారంట, ఇటలీలో చస్తున్నారంట అనుకున్నాం మనం. కానీ ఏం జరిగింది, సెకండ్ వేవ్ మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు, మన ఇంట్లోకి. ఒక కల్లోలం కంటే మరో కల్లోలం తీవ్రమైనదిగా ఉంటుంది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి, అంతకుముందు ఎన్ఆర్సి, తర్వాత ఏ, తర్వాత ఈ కల్లోలం, అంతకుముందు మళ్ళీ మెరుగు వచ్చింది అన్నారు. ఒక తరాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. చూద్దరుల్లారా జ్ఞానంతో మనం విశ్వాసం, మన సృష్టికర్త అల్లా సుబ్హానహు భయపడకండి, కలత చెందకండి, మనకు తోడుగా అల్లాహ్ ఉన్నాడు. చూద్దరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైల్లో ఒక ప్రయాణికుడు ప్రయాణిస్తూ ఉన్నాడు, జేబులో డబ్బులున్నాయి, చేతిలో స్వీట్లు ఉన్నాయి. ప్రయాణం జరిగేటప్పుడు ఒక దొంగ వచ్చేసి చేతిలో ఉన్నటువంటి స్వీట్ ప్యాకెట్ కొట్టుకుని వెళ్ళాడు. కానీ జేబులో ఏమైనా డబ్బులు ఉన్నాయి, ఉన్నాయి లేవా, ఉన్నాయి. ఆ డబ్బులతో అతను గమ్యస్థానాన్ని చేరతాడు. కానీ సోదరులారా, ఒకవేళ చేతిలో స్వీట్ ప్యాకెట్లే ఉండి జేబులో ఉన్నటువంటి డబ్బులు పోతే అతను గమ్యాన్ని చేరుకోగలుగుతాడా? ఈ ఉదాహరణ ఏమంటుందంటే, ఇలాంటి కల్లోల సమయాలలో, ఇలాంటి కల్లోల సమయాలలో ఉద్యోగాలు పోయి ఉండొచ్చు, వ్యాపారాల్లో నష్టం వచ్చి ఉండొచ్చు, ఆరోగ్యం కొంచెం కష్టమయ్యి ఉండొచ్చు, కానీ అల్హమ్దులిల్లాహ్ గుండెల్లో విశ్వాసం ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను కాపాడేవాడు, ఆయన నా ఆరాధ్యుడు, ఆయన నా జీవన మరణాలకు కారకుడు, స్వర్గ నరకాలను ప్రసాదించేవాడు ఆయన అన్న విశ్వాసం నీ గుండెల్లో ఉంది. ఈ లోకంలో ఏది పోయినా పర్వాలేదు, విశ్వాసంతో స్వర్గంలో వెళ్తావు. కానీ ఒకవేళ గుండెల్లో విశ్వాసమే లేదు, అన్ని ఉన్నాయి కానీ చివరికి నీ గమ్యస్థానం ఏంటి, నరకం. లా తహజన్ ఇన్నల్లాహ మానా, కలత చెందకండి, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు. ఏది పోయినా పర్వాలేదు, చివరికి స్వర్గంలో వెళ్తాం. సోదరులారా ఒక విషయం చెప్తారు, ఇంకోటి ఈజీగా అర్థమయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి సెంచరీ కొట్టడానికి 80 బాల్స్ తీసుకున్నాడు, మరొకడు 70 బాల్స్ కొట్టాడు, ఇంకొకడు 50 బాల్స్ లో కొట్టాడు, ఒకడు 30 బాల్స్ లోనే కొట్టాడు. 30 బాల్స్ లో కొట్టిన వాళ్ళు ఏమంటారు, సంతోషపడతాడా లేదా, ఇంకా బాగా కొట్టాడు వీడని చెప్పేసి అందరూ ఏళ్ళలో గోలలు చేస్తారు. సోదరులారా, ఒక విశ్వాసికి ఫైనల్ టార్గెట్ స్వర్గం. బ్రతుకుతున్నది స్వర్గం కోసమైనప్పుడు, చనిపోతే స్వర్గం లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఉన్నప్పుడు చచ్చిపోతామన్న భయం ఎందుకు అయ్యా? ఇప్పుడు ఒకటి చనిపోయారు, కరోనా వల్ల చనిపోయాడు, విశ్వాసం నిండా ఇందు ఉంది, అల్లాహ్ సుబ్హానహు తఆలా అతనికి ఎత్తుపడ్డాడు, స్వర్గంలో ప్రవేశం కల్పించాడు. ఇంకొంచెం భయపడి చావడం, అల్లాను విశ్వసించండి, దానిపై స్థిరంగా ఉంది. ఏది ఏమైనా, ఎందుకంటే నా విధిరాతను రాసినటువంటి విధాత ఆయన
కల్లోల సమయంలో ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటంటే, ఆ సమయంలో ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి కల్లోలాలు, ఇలాంటి ఆపదలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ కల్లోల సమయంలో దౌర్జన్య పరులైన రాజులు నియుక్తులవుతారు. పాపాత్ములైనటువంటి, పాతికి లేనటువంటి మంత్రులు ఉంటారు. ఇదిగో ద్రోహానికి మడిగట్టేటువంటి న్యాయమూర్తులు ఉంటారు. సమాజం కనుక కళ్ళకు కట్టినట్టు కనపడతాం. దౌర్జన్య పరులైన రాజులు, పాపాలు చేసేటువంటి మంత్రులు, ద్రోహానికి ఒడిగట్టేటువంటి న్యాయమూర్తులు ఎక్కడుంది సోదరుడు? మరి దేవుని యొక్క కష్టాలు, దేవుని యొక్క ఉపద్రవాలు రావా అని కన్న తల్లిదండ్రులు కూడా కిరాతకంగా తప్పుతున్నారే, అన్నాలు పెట్టకుండా వాళ్ళని ఎక్కడ అనాథాశ్రమంలో చేరుతున్నారే. ఇది దేవుని తరఫున వచ్చేటువంటి విపత్తులు సోదరులారా. సోదరుల సమయం కొద్ది తక్కువ ఉంది, ఇంకేలా కొంచెం కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఇది కరోనా గురించి మనం పరిశీలన చేసినాం, ఇప్పుడు దాన్ని విన్నాము సోదరులారా. ఇలా ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ మాత్రం పాలస్తీనాపై దాడులు చేస్తూ కొన్ని వేల మంది ప్రాణాలను గాల్లో కలిపేసి, కొన్ని వేల మందిని నిరాశ్రయులు చేసి, వారి ఇళ్లను కొలుగొట్టి రక్తపు మరకలను, రక్తపు చర్యలను పాలిస్తుంది సోదరులారా. సోదరులారా ఆలోచించింది ఒకసారి, 1948 ముందు ప్రపంచ పట్టణంలో ఇజ్రాయిల్ అన్న దేశమే లేదు. నిలవ నీడలేక, ఉండడానికి ఆశ్రయం లేక, దేశ దిమ్మలనే తిరుగుతుంటే ప్రపంచం మొత్తం నిరాకరించింది వారికి ఆశ్రయం ఇవ్వడానికి. కానీ నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు పాలస్తీని ప్రేమతో, ఆదరణతో, తోటి సోదరుల వలె వారికి ఆశ్రయం ఇచ్చి వారికి నిలువ నీడనిస్తే జరిగింది ఏమిటో తెలుసా? చివరికి పాలస్తీన్ని ఆక్రమించి, పాలస్తీన్ని అక్కడి నుంచి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి వారి బిడ్డల్ని చంపుతూ అనేక రకాలైనటువంటి కిరాతకాలకు ఒడిపెడుతూ 1960 నుంచే ప్రారంభించింది సోదరులారా. ఇంత దయనీయమైనటువంటి సంఘటన అంటే హృదయ విదారకమైనటువంటిది సోదరులు. అయినప్పటికీ కలవరపడవద్దు, కలత చెందవద్దు, అల్లా మనకు తోడుగా ఉన్నాడు ఆనాడు. ఆనాడు ఇజ్రాయేలీలను ఫిరోను వారి మగ బిడ్డలందరినీ చంపివేసి, ఆడపిల్లని మానసులుగా తెచ్చుకొని వారందరినీ సమాన ఎప్పటికి కూడా తన రాజ్యం స్థిరత్వం ఉండాలి, తానే రాజుగా ఉండాలని విల్లురైనటువంటి ఫిరోను గత ఏమైపోయింది? సముద్రంలో ముంచాడు. ఫిరోనులందరూ చచ్చారు. తన నమ్ముకున్నటువంటి దాసులను అల్లా సుబ్హానా తన కాపాడాడు. కలవరపడవద్దు, కలక చెందవద్దు, అల్లా మనకు తోడుగా ఉన్నాడు. సోదరులారా ఆలోచించండి, ఆ రోజు ఏమైపోయింది? కాబతుల్లాని పడగొట్టడానికి అబ్రహాం వచ్చాడు ఏడుగుల సైన్యం తీసుకొని. అలం తెర కైఫాల రబ్బు కవి సాబిల్ ఫీల్ అలం యజిల్ కైదు హఫీద జలీల్. కాబతుల్లాను పడగొట్టడానికి ఏడుగుల సైన్యాన్ని తీసుకువచ్చినటువంటి అబ్రహాం ఏమడికి ఏకత పెట్టిందో చూడలేదా? లతహజన్ ఇన్నల్లాహ మానా. కాబా గృహాన్ని పడగొట్టడానికి వచ్చినటువంటి అబ్రహాకు ఏ విధంగా పిశుకుల సైన్యాన్ని పంపించి ఏనుగులు మొత్తం కిందర రందరగా చేసి ఆ సైన్యాన్ని మొత్తం కూడా సమూలంగా నాశనం చేశారో సమయం వస్తుంది సహనం వహించాలి సోదరుడు. ఏమైంది? ఆనాడు అగ్రిగుండంలో పడవేసినటువంటి ఇబ్రహీం అలీ ఇస్తారామాని అల్లా సుబ్హానతల కాపాడలేదా? అది మీరు చూడలేదా సోదరుల? ఆలోచించండి, అల్లా సుబ్హానతల ఏమని కుల్లాయన్నారు? ఇబ్రహీం 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 కోసం అల్లా సుబ్హానతల అంటాడు, ఓ అగ్ని నా దాసుడైనటువంటి ఇబ్రహీం కోసం చల్లగా మారిపో, భద్రంగా అయిపో అన్నాడు. సోదరులారా జ్ఞానంతో ఆలోచించారు కాబట్టి కలత చెందకండి. లా తహజన్ ఇన్నల్లాహ మానా, అల్లా మనకు తోడుగా ఉన్నాడు. సోదరులారా ఆయన ఎవరికైనా ఉన్నత స్థానాలను ప్రసాదించాలంటే కొంచెం కష్టాలు, బాధలు, ఇలాంటి దాడులు, ఇలాంటి వ్యధలు అన్ని సామంజస్యమే. ఆయన ఎంత మటుకి వీళ్ళు విశ్వాసంపై, ధర్మంపై స్థిరంగా ఉంటారు అని పరీక్షిస్తాడు. ఆనాడు ఏం జరిగింది? ప్రపంచ అంతగాడు యూసుఫ్ అలీ ఇస్లాన్ని అనాథగా నీళ్లు లేని బావిలో పడవేస్తే ఈజిప్షియన్లు ఏం చేశారు? వెళుతూ వెళుతూ బకెట్ తో తోడుకున్నారు. మార్కెట్ లో ఆట బొమ్మలాగా అతన్ని కొన్ని దిరహములకు అమ్మేశారు సోదరులారా. కానీ అంతిమ ఫలితం ఏంటి? మహాసామ్రాజ్యం ఈజిప్టు దేశానికి కోశాధికారిగా అల్లా సుబ్హానా తాలా నిలబెట్టాడు. కొన్ని కష్టాల తర్వాత ఇన్న మళ్ళీ సంతోషం, కష్టాలున్నాయి, దాని తర్వాత సుఖాలు రాబోతున్నాయి. లా తహజన్
కలవరపడవద్దు, కలత చెందవద్దు, అల్లా మనకు తోడుగా ఉంటాడు. సోదరుడు ఎక్కడికి అటువంటి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన స్థలమేనా, సజీవంగానైనా సరే చంపైనా సరే తీసుకువస్తే 100 ఎర్ర వంటలు ప్రకటించారు అన్నటి అరబ్ ముష్రికులు. చివరికి వారి నుంచి తలదాచుకోవడానికి గారే సోర్లో 3 రోజుల పాటు నిస్సహాయకుడుగా ఒక బలహీన దిశలో అబూబకర్తో పాటు ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దౌలాడుకుంటూ గృహ దగ్గరకు వచ్చారు. వంగి చూస్తే వాళ్ళ కాళ్ళు కూడా కనపడుతున్నాయి. అబూబకర్తలను హృదయంలో వేదన. తన గురించి కాదు సోదరులారా, అల్లా ప్రవక్తకి ఏమవుతుందో అన్న ఆందోళన. అప్పుడు ఆ గృహంలో ఇద్దరిలో రెండో వాడు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆందోళన చెందుతున్నటువంటి తన సోదరుడు అబూబకర్ రదియల్లాహు తఆలాను అంటున్నారు, లా తహజన్ అబూబకర్ భయపడకు, ఇన్నల్లాహు మానా మనకు తోడుగా, అల్లాహ్ ఉన్నాడు విశ్వాసులకు తోడుగా అల్లాహ్ ఉంటాడు. మరి బలహీనుడిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 3 రోజులు గ్యారేజ్ లో ఉండాల్సి వచ్చింది. కానీ అల్హమ్దులిల్లాహ్ జరిగింది ఏంటి, 5-6 సంవత్సరాలలోనే ఫతే మక్కా, మక్కా విజయం, అనతి కాలంలోనే ప్రపంచంలో ప్రపంచ పటలంపై సగ భాగంపై రాజ్యాధికారం. సోదరుల్లారా, ఆయన ప్రణాళికలు కొన్ని కొన్ని ఉంటాయి. కలవరపడకండి, కలత చెందకండి, అల్లా మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు వారు దౌర్జన్యం చేయవచ్చు, ఎందుకంటే వారి దగ్గర టెక్నాలజీ ఉంది, వారి దగ్గర ఆహారం లేదు, ఆహారాలు లేదు, విచక్షణ లేదు, పాపంతో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజు కొన్ని చేసినప్పటికీ అల్లా సుబ్హాన తల నిర్ణయం ఒకటి ఉంటుంది, అయితే నువ్వు సహనం వహించాలి. లతహజన్ కలత చెందకు, కలవరపడకు, అల్లా మనకు తోడుగా ఉన్నాడు. సోదరులారా, మరి నిజంగా ఇప్పుడు దాకా మనకు కలత చెందవద్దంటే విశ్వాసం ఉండాలి, సదాచరణ ఉండాలి. మరి అల్లా తోడు ఎలా లభిస్తుంది? మొదటి విషయం ఆయనపై సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈరోజు షిరిక్, ఈరోజు అల్లాను విడిచిపెట్టి అల్లా దాసుల ముందు, ఆయన యొక్క ఒలీల ముందు, మనుషులు నిర్మించుకున్నటువంటి సమాధుల ముందు, అల్లా సుబ్హాన తన సృష్టించినటువంటి అనేక రకాలైనటువంటి సృష్టి దాసుల ముందు, ఈరోజు ముస్లిం సమాజంలో కూడా ఎన్నో రకాలైనటువంటి షిరికులు ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి విశ్వాసం ఆయన కావాలి అంటుంది. దృఢమైనటువంటి సంకల్పం, నిన్ను కొట్టినా, నిన్ను తిట్టినా, నిన్ను ముక్కలు ముక్కలుగా చేసినా, కాల్చి పొడిచి చేసినా అల్లాకు శాంతి కల్పించుకో, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పద్ధతి. అలాంటి విశ్వాసం కావాలి చూడండి, విశ్వాసంపై స్థిరత్వము. రెండోది చిత్తశుద్ధి, ఏది చేసినా అల్లా ప్రసన్నత కోసమే, ఏది జరిగినా అల్లా ప్రసన్నత కోసమే. అల్లా ఇష్టపడాలి, అల్లా నన్ను చూస్తున్నాడు, నా కార్యాల ద్వారా అల్లానే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు, అంతేకాని పేరు కోసమో, కీర్తి కోసమో, లేకపోతే ఈ ప్రపంచంలో జరిగేటువంటి, ఈ ప్రపంచంలో ఒరిగేటువంటి బహుమానాల కోసమో. ఎవడు దేనికోసం చేస్తాడో అదే ప్రాప్తిస్తుంది అంటున్నాడు అల్లా సుబ్హాన. చేసే పనిలో చిత్తశుద్ధి, ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా అల్లా చూస్తున్నాడు నేను ఇస్తున్నాను, అల్లా చూస్తున్నాడు నేను చేస్తున్నాను, అల్లా చూస్తున్నాడు అల్లా ప్రసన్నత కోసం చిత్తశుద్ధి చేసేటువంటి ఆచరణ ఆయనకు కావాలి. 3, దువా. ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, ప్రతి విషయంలో అల్లా సుబ్హాన తాల విశ్వాసులకు లోకంలో ఇచ్చినటువంటి ఏకైక ఆయుధం దువా. ఆ రోజు భద్ర మహాసంగ్రామంలో అవిశ్వాసులు 1000 మంది ఉంటే విశ్వాసులు 313 మంది. సంఖ్యాబలం ఆధారంగా ఏ రోజు విజయాలు ప్రాప్తించలేదు సోదరులారా. 1000 మంది అవిశ్వాసులు, 1000 మంది అవిశ్వాసులు, 313 మంది విశ్వాసులు. ఆ రోజు చేతులెత్తి ఆ మహనీయుడు అల్లా యొక్క ప్రవక్త వేడుకుంటున్నాడు, అల్లా ఈ గుప్పిడి మంది విశ్వాసులు కూడా ఈ రోజు భూమండలం లేకపోతే నీ ఆరాధనే జరగదయ్యా, భూమండలం మీద అల్లా విజయాన్ని ప్రసాదించు అని ఆ మహనీయుడు వేడుకున్నాడు. 1000 మందిపై ప్రపంచ చరిత్ర గర్వపడే విధంగా 313 మంది. ఒంటెలు లేవు, గుర్రాలు లేవు, ఖడ్గాలు లేవు, దారులు లేవు, కవచాలు లేవు, ఒక్కటే విశ్వాస బలం, దువా, సాధనం విజయం ప్రాప్తించింది. దువా ప్రతి దానిలో, దువా ఇంట్లోంచి బయటకు వచ్చినా, ఇంట్లోకి వెళ్ళినా, మసీదులోకి వచ్చినా, ప్రతి ఏది చేసినా, ప్రతి సందర్భంలో దువా 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 నీ దగ్గర ఉన్నటువంటి ఏకైక సాధనం. ఈ కరోనా గురించి కానీ, శత్రువుల గురించి కానీ ప్రతి ఒక్కటి ఇందాక దువాలు ఏం వచ్చింది, వగలవతి రిజాల్, అల్లా అల్లా ఒకరు మా మీద దౌర్జన్యం చేయటం నుండి కూడా కాపాడు. ఆయన చేతిలో ఉంది, కానీ నువ్వు చేతులెత్తి ఆయన అడగాలి.
ఎవరికైనా చేతులెత్తి అడిగారో వారిని నేను ఒట్టి చేతులతో పంపను అంటున్నాడు అయ్యాన్. కలవర చెందకండి అల్లా మనకు తోడుగా ఉన్నాడు. నాలుగు నమాజ్ సుదృఢ నమాజ్ ఎంత మటుకు చదువుతున్నారు ఈ రోజు ముస్లిం సొసైటీలో? ఎంత మటుకు చదువుతున్నారు మన రంజాన్ లో? ఎంత మంది వచ్చారు రంజాన్ పోయిన తర్వాత? ఇప్పుడు కొన్ని కొన్ని మనం యాడ్లు కూడా చూస్తున్నాము, వీరి ఆచూకీ తెలిసిన వారు సంప్రదించగలరు అని చెప్పేసి మసీద్ కాంటాక్ట్ చేస్తున్నారు. మన రంజాన్ లోనే అంతమంది వచ్చారు, ఇప్పుడు రంజాన్ పోయిన తర్వాత ఏమీ లేదు, మొత్తం ఖాళీ అయింది. సుదృఢారా దౌర్జన్యాలు జరగవా, దాడులు జరగవా? ఆ రోజు గుప్పిడి మందున్న ప్రపంచంపై వారికి అల్లా సుబ్హానహు వతాలా ఆధిపత్యం ఎలా ఇచ్చారు? విశ్వాసము, సదాచరణ, దృఢమైనటువంటి నమ్మకము, నమాజు లేనిది తలలేని శరీరం ఎట్లు పరికిరాదు, నమాజు లేనటువంటి విశ్వాసం కూడా అలానే పరిగిరాదు అన్నారు సుదృఢారా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నమాజ్ స్థాపించాలి. ఎంతమంది మనం ఒక ఎల్ఏ చేస్తూ ఒక చెప్తున్నాడు 1% 2% కూడా ముస్లింలు నమాజ్ చదివేవాళ్ళారు. ఈ 30 కోట్ల మంది ముస్లింలలో, ప్రత్యేకించి భారతదేశంలో చూసుకుంటే 30 కోట్ల మందిలో 2% కూడా నమాజ్ చదివేవాళ్ళారు. మరి కష్టాలు రోగాలు ఇలాంటి ఉపద్రవాలు రావా, నిండినటువంటి విశ్వాసం కావాలి. నిన్నళ్ళు మన తాత ముత్తాతలకు తెలియలేదు, ఈ రోజు అల్హమ్దుల్లా మనకు అర్థమయ్యేటువంటి భాషలో మన దగ్గరికి అల్హమ్దుల్లా వచ్చేసింది. అర్థంతో చదవండి, ఆచరించండి, విశ్వాసాన్ని పెంపొందింప చేయండి, సదాచరణ చేయండి, ఏ పరసాపం చేయాలని పొందండి. దాని తర్వాత చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే సహనం, కష్టాలు బాధలు నష్టాలు జీవితంలో ఆయన పెట్టినటువంటి పరీక్షలు, అసలు ఎంతవరకు నువ్వు స్టాండర్డ్ గా ఉంటావా అని చెప్పేసి అల్లా సుబ్హానహు వతాలా అన్నాడు, మీరు అల్లాతో సహాయం నిర్దించండి. ఇష్టపరి వచ్చాలా, విష్టపరి వచ్చాలా, సహనం వహిస్తూ నమాజు ద్వారా చదువుల. దాని తర్వాత తవక్కుల్, ఆఖరి విషయం ఏంటంటే తవక్కుల్. ఇది కేవలం అల్లాతోనే జరుగుతుంది. అల్లానే ప్రసాదిస్తాడు, అల్లానే తీసుకుంటాడు, అల్లానే నన్ను పుట్టించాడు, సమస్తం ఏదైనా ఆయన ద్వారానే ప్రాప్తిస్తుంది అన్న తవక్కుల్ మనకున్నప్పుడు అల్లా తోడు మనకుంది. అది ఏ విషయమైనా సరే, అది ఇలాంటి కరోనా మహమ్మారైనా సరే, ఆడ జరుగుతున్నటువంటి మారణ హోమాలైనా సరే సోదరులారా. కాబట్టి ఏ విషయంలో కూడా కలత చెందకండి. అతిగా భయపడి, అతిగా విచారానికి గురైపోయి, అతిగా ఆలోచించుకొని మొత్తం విశ్వాసానికి దూరం కాకండి. ఎందుకంటే ఏది జరగాలన్నా ముందుగా నిర్ణయించిన వాడు అపై విధాక అల్లా సుబ్హానహు వతాలా మనకు తోడు ఉంటాడు. ఇన్షాల్లా విశ్వాసులకు సహాయం చేయటం నాపై విధి అంటున్నాడు అల్లా సుబ్హానహు వతాలా. కాబట్టి తప్పకుండా సహాయం లభిస్తుంది. విశ్వాసంపై స్థిరంగా ఉండండి, నమాజులు ఆచరించండి, అల్లాతో దువాతో అల్లాతో సన్నిహితులు కండి, ఏ పరితాపం జనను పొందండి. కాబట్టి సుదరులారా ఇలాంటి కష్ట సమయంలో కూడా ఉన్నవారు లేని వారికి సహాయం చేయండి, ఇతంతోని అనాథని ఆదరించండి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి అల్హమ్దుల్లా సహాయం చేయండి, జకాతుని ఖచ్చితంగా చెల్లించండి, అల్లా యొక్క ప్రసన్నత కోసం అల్హమ్దుల్లా జీవించండి, ఇహ పరసాఫల్యాలను పొందండి. అల్లా సుబ్హానహు వతాలా నేను దువా చేస్తున్నాను వల్ల మా బలహీనమైనటువంటి విశ్వాసాలను మా నుంచి దూరం చేసి దృఢమైనటువంటి విశ్వాసాన్ని మాకు పెంపొందింపచేయడం వల్ల మా మనందరినీ ఈ కరోనా మహమ్మారి నుండి అందరినీ ప్రపంచవాసులందరినీ కాపాడు వల్ల దీన్ని సమూలంగా కోటకు కోకుడు వెళ్తూ పీకి వేసే వల్ల నీపై విశ్వాసాన్ని దృఢత్వం చేసి అల్లా నీవు మాకు తోడుగా ఉన్నావు అన్నటువంటి ఆ భరోసాను కల్పించవల్ల మమ్మల్ని అందరినీ నరక మంది అగ్నిగుండ నుండి కాపాడు వల్ల అల్లా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా జరుగుతున్న విశ్వాసులపై దాడులు, విశ్వాసులపై జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాలు వాటన్నింటి కాపాడు వల్ల, ఇహపర సాఫల్యాలు మా అందరికీ ప్రసాదించు వల్ల ఎవరైతే ప్రోగ్రామ్ లో పాల్గొన్నారో, ఎవరైతే ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారో వారందరిపై నీ కరుణా కటాక్షాలను కురిపించు వల్ల. ఆమెన్.